ఓం నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం త్వయి రక్షతి రక్షకైః కిమన్్యైహి త్వైచ రక్షతి రక్షకైః కిమన్్యైహి ఇది నిత్యం రుహరే వేగవతి తటాశ్రయం అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కార్తీక దామోదరుణ్ణి ఉత్తమంగా శరణాగతి చేస్తూ భక్తి ప్రపత్తులతో స్వామిని అర్చిస్తూ ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక ఉత్తమ శరణాగతిని ఇలా మనం ఆచరిద్దాం పరమాత్మను ఉద్దేశించి త్వయి రక్షతి రక్షకై కిమన్యై త్వయి రక్షతి రక్షకైకి కిమన్యై ఓ పరమాత్మ నీవు కనుక నన్ను రక్షిస్తావనేటువంటి స్థితి ఉంటే నీవు కనుక నన్ను రక్షించడానికి కంకణము కట్టుకున్న వాడివే కనుకైతే రక్షకైకి కిమన్యై అన్యై రక్షకై కిం మిగతా రక్షకులు నాకు అవసరమా ఇంకెవరూ కూడా అవసరం లేదు నీవే కనుక నన్ను రక్షిస్తావని కంకణం కట్టుకుంటే నాకు ఇంకేం కావాలయ్యా రక్షతి రక్షకై మరొక మాట కూడా అంటున్నారు చాలా గమ్మత్తుగా త్వయి చారక్షతి రక్షతి రక్షకై త్వయి చారక్షతి రక్షతి ఒకవేళ నీవు నన్ను రక్షించకూడదు అని అనుకున్నట్లయితే నీవు నన్ను రక్షించకూడదు అని అనుకున్నా కూడా వేరొక రక్షకులు నన్ను ఏం చేయగలరు ఇంకెవరు రక్షకులు నీవు రక్షించాలనుకున్నా నాకు వేరొకరితో పని లేదు ఒకవేళ నీవు నీ మనస్సులో నన్ను రక్షించకూడదు అని అనుకున్నా నీవే నన్ను రక్షించకూడదు అని అనుకుంటే ఇంకెవరు నన్ను ఈ లోకంలో రక్షించగలరు కాబట్టి రక్షించాలనుకున్నా నేను నీ దగ్గరే ఉంటాను ఒకవేళ నీవు నన్ను రక్షించకూడదు అని అనుకున్నా కూడా నేను నీ దగ్గరే ఉంటాను ఎందుకంటే నిన్ను ఎదిరించి నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరయ్యా ఉన్నారు కనుక త్వయి రక్షతి రక్షకై కిమన్యహి तयि चा रक्षति रक्षक किम निश्चित्रया निहरे वेगवती तटाश्रय्वाम निश्चित्रया नि అయ్యా కనుక నీవు రక్షిస్తే నాకు వేరే వాళ్ళతో పనిలే నీవు రక్షించకపోయినా నాకు వేరే వాళ్ళతో పనిలే కనుక నేను నీ పాదముల చెంతే నీ సేవలోనే నా జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా చరితార్థం చేసుకుంటానయ్యా అని చెప్పి నృసింహస్వామి వారిని ఎంతో చక్కగా భక్తులు ఇలా స్థుతిస్తున్నారు మనం కూడా ఈ దివ్యమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి కూడా ఇదే విధంగా ఉత్తమమైనటువంటి శరణాగతి చేస్తూ స్వామివారి యొక్క దివ్య కైంకర్యంతో అర్చనతో స్వామివారి యొక్క ఆరాధనత వచ్చినటువంటి ఆ భక్తి ఆనందముతో మనం ఈ కాలాన్ని చరితార్థం చేసుకుందాం ఈ రోజు తేదీ వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ చాంద్రమాన శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సప్తమి తిథి శ్రవణా నక్షత్రం శనివారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు సప్తమి తిథి సూర్యభగవానుడి యొక్క ఆరాధనం ఉత్తమమైనటువంటి ఆరోగ్య భాగ్యాన్ని మనకు అందిస్తుంది ఇంకా విశేషించి ఈరోజు శ్రవణా నక్షత్రం విష్ణు పంచక దినములలో ఒకటి ఈ శ్రవణా నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రము రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనం విశేషించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనం ఉత్తమమైనటువంటి భోగ భాగ్యాలను ఆనందాన్ని మోక్షాన్ని కూడా మనకు అందజేస్తుంది కాకతాళీయముగా ఈరోజు వారము కూడా శనివారమే కనుక శ్రీవేంకటేశ్వరుడి యొక్క ఆరాధనం ఉత్తమ పరదాయకం ఇంకా స్థానికంగా మనం వీక్షించినట్లయితే తిరుమల దివ్యక్షేత్రంలో ఈరోజు స్వామివారికి శ్రీ పుష్పయాగ కైంకర్యం ఉన్నది ఈ పుష్పయాగ కార్యము ఎంతో విశేషమైనటువంటిది స్వామివారికి చేసేటువంటి సేవలలో విశేషించి బ్రహ్మోత్సవాలలో మాత్రులమైనటువంటి మన ద్వారా ఏదైనా తెలిసో తెలియకో ఏ చిన్నపాటి దోషములు ఏదైనా దొరినట్లయితే ఆ దోషమును పోగొట్టుకునే విధంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా తిరుమలలో శ్రీపుష్పయాగ కైంకర్యం చేస్తారు ఈ పుష్పయాగ కైంకర్య దర్శనం ఉత్తమమైనటువంటి ఫలాల్ని మనకిస్తుంది ఇంకా విశేషించి చూసినట్లయితే విఘనస మహర్షి యొక్క నలుగురు శిష్యులలో అత్రి మహర్షి యొక్క తిరునక్షత్రం ఈ ఈరోజు కనుక ఇంత చక్కనైనటువంటి ఈ రోజున శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో మనం ఈ రోజున చరితార్థం చేసుకుందాం ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వేంకటేశాయ